హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వాలట్టి మలయాళం మూవీ డిస్నీ ప్లస్ హాస్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన ఛానల్లో తెలుగు మూవీ రివ్యూస్తో పాటు ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా వస్తుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసాను బ్రదర్స్. వాలట్టి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై దేవన్ జయ్ కుమార్. మూవీ రన్ టైం 1 అవర్ 53 మినిట్స్ ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని హ్యాపీగా చూడొచ్చు. నాకు డాగ్ సినిమాలు కూడా చాలా ఇష్టం. 777 చార్లీ, నెయ్మర్, ఈ రెండు కూడా నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ మూవీని ఎటువంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా తీశారంట. మరి ఈ మూవీ చూశాక నాకైతే చాలా సరదాగా ఉంది భయ్య చూడడానికి. చిన్నపిల్లలు కాదు, పెద్దలకు కూడా నచ్చేస్తుంది ఈ మూవీ అనుకుంటున్నా. అఫ్కోర్స్ చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అదొకటే ప్రాబ్లం. నాకైతే కుక్కలకి తెలుగు డబ్బింగ్ భలే చెప్పారు. మగ కుక్కకి తెలంగాణ భాష, ఇంకొక కర్రీ కుక్కకి శ్రీకాకుళం భాష, అదే మన శ్రీకాకుళం, అవైతే బాగా సూట్ అయ్యాయి. మస్తు మాస్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. నాకు భలే సరదాగా అనిపించింది భయ్య ఆ డైలాగ్స్. అదిరిపోయాయి అసలు. సిచ్యువేషనల్ కామెడీతో ఇంకా చాలా చోట్ల నవ్వుకున్నా. యాక్చువల్గా 777 చార్లీలో, నెయ్మర్లో కుక్కలకి మాటలు అయితే లేవు, ఇందులో డైలాగ్స్ పెట్టారు, అవి ప్లస్ అన్నమాట. దాంతో మంచి అడ్వెంచర్గా సాగింది మొత్తం, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా. ఫస్ట్ హాఫ్లో ఉండే ఫన్ కొంచెం సెకండ్ హాఫ్ అయితే తగ్గింది. కొంచెం స్టోరీ తెలిసిపోతుంటుంది, అది కొంచెం మైనస్ అనిపించింది. మనుషులకే లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ కుక్కల మీద తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సరే, మూవీలో ప్లాట్ ఏంటంటే టామీ అనే కుక్క తన ఎదురింట్లో ఉండే అమ్ములు అనే కుక్క రెండు కూడా లవ్ చేసుకుంటాయి. కానీ తమ యజమానులకు ఇష్టం ఉండదు. మనుషులకే కాదు కుక్కలకు కూడా మతం అడ్డొస్తుంది. అమ్ములు ప్రెగ్నెంట్ కూడా, సో రెండు కుక్కలు అయితే లేచిపోతాయి. మరి దాని తర్వాత ఆ రెండు కుక్కలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాయి, ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాయి, వాటికి ఎవరు హెల్ప్ చేశారు. ప్రతి కథలో ఒక విలన్ కూడా ఉంటాడు. ఇంతకీ వాడెవడు, వాడికి ఏం కావాలి, మరి ఆ రెండు కుక్కల జర్నీ ఎలా సాగింది అనేదే మూవీలో ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ పక్కనుంచితే మూవీలో కెమెరామెన్ బాధ్యత ఎక్కువ. ప్రతి మూమెంట్ను కూడా క్యాప్చర్ చేయాలి, కుక్కల ఎక్స్ప్రెషన్స్ని పట్టుకోవాలి. అతనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మూవీలో డైలాగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్, తెలుగు డబ్బింగ్, ఎమోషనల్ సీన్స్. మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉండటం, సెకండ్ హాఫ్లో కొంచెం ఫన్ తగ్గడం. మరి ఈ మూవీని తప్పకుండా చూడండి మీ ఫ్యామిలీతో కలిసి, చిన్నపిల్లలు కూడా చూపించండి భయ్య. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25/5. దట్స్ ఇట్ గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.